అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు దయచేసి మీ విలువైనటువంటి సమయాన్ని 4 నిమిషాల పాటు మీ విలువైనటువంటి జీవితం కోసం, మీ విలువైనటువంటి భవిష్యత్తు కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను మాట్లాడేటువంటి అంశం ఏంటంటే భారత రాజ్యాంగం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే, భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదింపబడి, 1950 జనవరి 26న అమలులోకి రావడం జరిగింది భారత రాజ్యాంగం. ఆ రోజునే మనం గణతంత్ర దివాస్గా, గణతంత్ర వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే 1950 నుంచి ఇప్పుడు 2023, అంటే 73 సంవత్సరాలు గడిచిన సందర్భంలో, 1950లో భారతదేశం యొక్క జనాభా 39 కోట్లు ఉంటే, 2023 జనవరిలో దాదాపుగా 130 నుంచి 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. 1950లో 39 కోట్ల జనాభా, 2023లో 130 నుంచి 140 కోట్ల జనాభా. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం ఈరోజు భారతదేశం. ఇలాంటి సందర్భంలో భారత రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రజలందరికీ కూడా అందుతున్న సందర్భంలోనే భారత రాజ్యాంగంలో మార్పులు, సవరణలు అవసరమా అనేటువంటి అంశం పైన, అనేటువంటి విషయం పైన మీ అందరినీ కూడా ఒక 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఈ యొక్క ముఖ్యమైనటువంటి 3 ప్రశ్నలకి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగంలో సవరణలు, మార్పులు అవసరమా? అవసరమైతే అవసరమని, లేదంటే లేదని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే 2వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో మార్పులు, సవరణలు అవసరం లేదు అనుకుంటే ఎందుకొరకు అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా, అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక 3వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో మార్పులు అవసరం, సవరణలు అవసరం అనుకునేటువంటి వారు ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి సవరణలు జరగాలి, ఎందుకొరకు భారత రాజ్యాంగంలో మార్పులు జరగాలి, సవరణలు జరగాలి అనేటువంటి అభిప్రాయాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క 3 అంశాలపైన ప్రజలందరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేలా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ యొక్క విషయంపై తెలియజేసేలా సహకరించండి. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రశ్నలపైన వచ్చేటటువంటి అభిప్రాయాలను సేకరించి ఈ వీడియోకి అనుసంధానంగా 1 నెల రోజుల తరువాత మరొక వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 రోజుల పాటు కూడా నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, ఈ యొక్క వీడియోని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. ప్రజల నుంచి వెళ్ళి అభిప్రాయాలను, వారి యొక్క అభిప్రాయాలను తెలిసేలా ఈ వీడియోని ప్రజలకి షేర్ చేయండి.